శాసనసభ్యులు శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 3 రోజుల నిరాహార దీక్ష కావాలి పాలవ ఆధునికరణ కోసం, అదేవిధంగా సంఘం బ్యారేజీని తొందరగా పూర్తి చేయాలని చెప్పి, అదే కావాలి పట్టణానికి తాగునీరు, మరి ఈ ప్రాంతంలో సాగునీరు ఇవల్ల కావాలి చెరువును నింపి అని చెప్పి ప్రభుత్వం వీటి మీద స్పందించాలని చెప్పి 3 రోజుల నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మేమందరూ కూడా వారికి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఈరోజు మీ పట్టణానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు రాజమోహన్ రెడ్డి గారు, శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సూళ్ళూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య గారు, మిత్రుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి మాజీ శాసనసభ్యులు శ్రీ కరుణాకర్ రెడ్డి గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా ముఖ్యంగా మీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లపెండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఆసీనులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మీకు అంతా కూడా తెలుసు, ఎన్నో కారణాలు ఉన్నాయి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి. మరి ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా, అనేక రకాల హామీలన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. నేను మారిపోయినాను, గతంలో నేను రైతులకు సహాయకారిగా లేకపోయినాను 9 సంవత్సరాలు. మరి నేను ఈసారి అధికారంలోకి వస్తే రైతుల కోసమే నా ప్రభుత్వం పనిచేస్తుంది, మహిళల కోసమే నా ప్రభుత్వం పనిచేస్తుంది, అట్టడుగు పేద బడుగు వర్గాలకంతా కూడా నేను అండగా ఉంటాను, మరి నిరుద్యోగ యువకులకందరికీ కూడా ఉద్యోగ సౌకర్యం కల్పించేదే కాకుండా కల్పించలేనప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి కూడా ఆయన హామీలు గుప్పించడంతో అందరూ కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు మారిపోయినారు. తప్పకుండా ఆయన ఈసారి రైతులను ఆదుకుంటాడు, యువకులను ఆదుకుంటాడు, మహిళలను ఆదుకుంటాడు అని చెప్పి అందరూ కూడా ఆయన్ను ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడి అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యాంశంగా ఈ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ నిర్మించాలా అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏది కూడా చేయడం లేదు. మరి ఆ రోజు ఈ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు హైదరాబాద్ పట్టణంలో ఉండండి, సెక్రటేరియట్లో కొద్దిగా మీకు కావాల్సినంత తీసుకోండి, అసెంబ్లీలో మీకు ఒక బిల్డింగ్ తీసుకోండి, మీరు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసిన తర్వాతే 10 సంవత్సరాల తర్వాత మీరు మీ రాష్ట్రానికి వెళ్ళిపోండి అని చెప్తే, లేదు లేదు నేను ఒక రోజు కూడా హైదరాబాద్లో ఉండను, కాపురం మాత్రం హైదరాబాద్లో ఉంటా, పాలన మాత్రం నేను విజయవాడలో చేస్తానని చెప్పి ఆయన ఈరోజు రైతుల భూములన్నీ కూడా లాక్కొని 3 పంటలు పండే భూములన్నీ కూడా నేను ఇక్కడ రాజధాని నిర్మిస్తానని చెప్పి ఆయన చేపడుతూ ఉన్నాడంటే, కేవలం ఈ ఆలోచన రైతుల కోసమా, మహిళల కోసమా, లేదా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేదానికోసమా మనం ఆలోచన చేయాలి. 10 సంవత్సరాలు టైం ఉన్నప్పుడు నీకు ఆ సమయంలో మనం ఎన్నో రకాలుగా నువ్వు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి 10 సంవత్సరాలు సరిపోతారు. మరి ఈ 10 సంవత్సరాలు కూడా వాటి మీద దృష్టి సారించకుండా కేవలం క్యాపిటల్ నిర్మించాలా, అక్కడేదో ఒక 500 ఎకరాల్లో నేను క్యాపిటల్ కడితే మిగతా రైతుల దగ్గర లాక్కున్న 50,000 ఎకరాలలో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నేను నా సహచర మంత్రులు, నా సహచర శాసనసభ్యులు, నా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా సామాజిక వర్గం బాగుపడే విధంగా
చేయాలా, మళ్ళా నేను అధికారంలోకి వస్తాను రాను అని చెప్పి ఈ 10 సంవత్సరాలు ఉండలేకుండా తక్షణమే విజయవాడ పోవాలని చెప్పి ప్రయత్నం తప్ప వేరే ఏది కూడా చేయడం లేదనేది మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఎన్నికల ముందు చెప్పినాడు, మేము కూడా అనుకున్నాం చంద్రబాబు మారిపోతే రాజశేఖరరెడ్డి గారిని కూడా మర్చిపోతారు ప్రజలు, ఈయన రైతు బాంధవుడు అయిపోతాడు అని మేము అనుకున్నాం. కానీ మారేవన్నీ కూడా పేర్లు మారుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో నీరు మీరు అన్నాడు, నీరు మీరు కింద ఏదైనా ప్రభుత్వ ఆఫీసులు ఉన్నా లేదా పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు ఉంటే ఆడ రెండు ఇంకుడు గుంతలు తవ్వి ఇది నేను మీరు అని చెప్పాడు మహానుభావుడు. ఈరోజు మా జిల్లాలో నీరు చెట్టు అనే కొత్త పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టినాడు. ఈరోజు మా జిల్లాకు వస్తూ ఉన్నాడు, మరి అక్కడ పైలాన్ ఒకటి కడుతున్నారు, దాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఆ పైలాన్ కట్టేదానికి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నాను. తాగునీటి కోసం కటకటలాడే తంబలపల్లి నియోజకవర్గంలో 1200-1400 అడుగులు వేస్తే కూడా నీళ్లు రాని పరిస్థితుల్లో బోర్లంతా కూడా వేసి రైతులు అప్పులు పాలైపోతా ఉంటే అక్కడ పోయి పైలాన్ కట్టి నీరు చెట్టు అంటున్నాడు. నువ్వు చెట్టుకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, తాగేదానికే నీళ్ళు లేని జిల్లాలో అని అడుగుతున్నాను. దాదాపు మా జిల్లాలో 7-8 నియోజకవర్గాల్లో ఈరోజు రాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంది. సాగునీటి కథ దేవుడు ఎరుగు, ముందు 3 పూట్ల తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితి ఉంది. దాన్ని పరిష్కరించేదానికి ఆయన చర్యలు తీసుకోకుండా కేవలం ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పైలాన్ని ఆవిష్కరించి మీరు మీరు అని గతంలో ఏదైతే చెప్పినాడో దాన్ని పేరు మార్చి నీరు చెట్టు అని చెప్పి ఈరోజు ఆయన చేపడుతూ ఉన్నాడంటే మా జిల్లా ప్రజలందరూ కూడా చాలా బాధతో దుగ్గుదత్తతో పళ్ళ వంచుకునే పరిస్థితి ఆయన ఈరోజు కల్పిస్తూ ఉన్నాడు. నీళ్ళు లేవు రామా, మేము తాగేదానికి మాకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అధికారులు శాసనసభ్యులు అందరినీ అడిగే పరిస్థితుల్లో నేను వచ్చి మీ ఊరిలో చెట్టు నాటుతాను, నీరు చెట్టు కార్యక్రమాన్ని చేపడతానని చెప్పి విడ్డూరంగా ఆయన ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాడు. మీకంతా కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేడు, నెరవేర్చలేని ఆయనకు సంకల్పం కూడా లేదు, ఉద్దేశం కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నీరు చెట్టు కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాడంటే, ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నిరాహార దీక్ష ఇచ్చేస్తా ఉన్నాడంటే రైతుల కోసం ఈయన నేను నిరాహార దీక్ష చేస్తాను, ప్రభుత్వం స్పందించి మాకు మా బ్యారేజీ తొందరగా పూర్తి చేయాలా, మా కాలువను ఆధునీకరించాలా, మా చెరువుకు నీళ్ళు ఇవ్వాలా అనే పరిస్థితుల్లో ఉంటే ఆయన కాదు గీదు నేను నీరు చెట్టు నాటుతాను, వాళ్ళు ఎట్లా రావు నేను ఉండే రోజులు, కాబట్టి ఇలాంటి కార్యక్రమాలతో నేను కాలయాపన చేస్తానని చెప్పే విధంగా ఆయన చేస్తున్నాడు. ఇంకా మనం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్ని కూడా 10 తరాల పాటు పర్మనెంట్గా రైతులకు కానీ మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ నిరుద్యోగ యువతకు కానీ కల్పించాలనే ఆలోచన లేదు. కేవలం ఒకే ఒక ఆలోచన స్వలాభం, పార్టీ లాభపడల్లా, పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా లాభపడల్లా, మనం ఈ రాజధాని నిర్మించే పేరుతో అందరికీ కూడా రైతుల భూములను పంచిపెట్టాలా మా పార్టీలోని ప్రజాప్రతినిధులు అందరికీ అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ ఆలోచన మనం అందరం కూడా తెలుసుకోవాలా, గతంలో మనకి ఇచ్చిన హామీలన్నీ ఏ విధంగా నెరవేరినాయి, 1 సంవత్సరం రోజులు అవుతా ఉంది ఇప్పటిదాకా ఏ హామీ గురించి ఆలోచన చేయలేదు. 1,02,000 కోట్లు అవసరమైతే రైతు రుణాలు మహిళా సంఘాల రుణాలు తీర్చడానికి మాఫీ చేయడానికి ఈరోజు ఆయన కేవలం బడ్జెట్లో ఏమో 5,000 కోట్లు పెట్టినాడు, తీరా చూస్తే 3,900 కోట్లు ఈరోజు రైతు రుణాల కోసం ఆయన ఖర్చు చేయడం జరిగింది. మరి ఇది వడ్డీకైనా సరిపోతుందా? మరి ఈ విధంగా చేస్తే 8 సంవత్సరాలు వడ్డీ మాత్రమే ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది, మరి రైతులందరినీ బ్యాంకులకు రాణిస్తూ ఉన్నారా? ఈ రుణమాఫీ నెపంతో రానియడం లేదు, రైతులకు ఏ బ్యాంకు కూడా ముందుకు రావడం లేదు అప్పులు ఇవ్వడానికి. మహిళా సంఘాలు ఈరోజు మన భారతదేశంలోనే చాలా బాగా పనిచేస్తూ ఉన్న మహిళా సంఘాలన్నీ కూడా ఈరోజు నీరు గారిపోయినాయి. దాదాపు 70% మహిళా సంఘాలన్నీ కూడా ఎన్పిఏ అయినాయి, అంటే అవన్నీ కూడా బ్యాంకుల్లో డిఫాల్ట్ అయినాయి. మరి 70% డిఫాల్ట్ అయినాయి,
అంతకుముందు గతంలో 90% మహిళా సంఘాలన్నీ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పి మన రాష్ట్రం నుంచి ఇక్కడ మహిళా సంఘాలలో పనిచేసే వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో అంతా కూడా ఉద్యోగాలు ఇచ్చి ఈ విధంగానే అక్కడ కూడా చేయాలని చెప్పి చెప్పే పరిస్థితుల్లో ఆయన రుణమాఫీ అంటేనే మహిళా సంఘాల సభ్యులు ఎవరు కూడా డబ్బులు కట్టలేదు, కట్టకుండా పోయేది కాకుండా ఈరోజు 70% డిఫాల్ట్ అయిన తర్వాత బ్యాంకులు వారికి కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇంకా అనేక రకాలుగా ఆయన చెప్పినవన్నీ కూడా చెప్పినాడు, చెప్పనివన్నీ కూడా చెప్పినాడు. ఎవరైనా ఇక్కడ నిలుచుకొని సభలో ఉంటే అమ్మ ఏం వచ్చారు మీరు, మీ బంగారు రుణాలు మాఫీ కావాలా అని మీరందరూ కూడా ఎన్నింటారు రాత్రి 10:30 ఆయన వెస్ట్గోదావరి జిల్లాలో మాట్లాడుతూ ఉంటే అవును సార్ అని కూడా వాళ్ళు అనలేదు. అందులోనే ఈయన మీ బంగారు రుణాలు మాఫీ, మీ డాక్టర్ లోన్లు మాఫీ అని అన్ని రుణాలు అని చెప్పినాడు. కడాకు 3,900 మాత్రమే ఇవ్వడం జరిగింది, 900 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏ మూలకైతే అది వడ్డీని దాదాపు 28,000 కోట్లు వడ్డీ చెల్లించాలంటే 3,900 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రజాకంటక పాలన అనేది ఏదైనా చంద్రబాబు అధికారంలోకి వస్తే అప్పుడు 9 సంవత్సరాలు చూసినాం, ఇప్పుడు చూస్తా ఉన్నా మీ 1 సంవత్సరం చూసినాం, రాబోయే 4 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. ఎక్కడ కూడా అభివృద్ధి అనే పరిస్థితి ఉండదు. ఈరోజు అన్ని పేమెంట్లకు జీతాలతో సహా బ్యాన్ పెట్టడం జరిగింది. ఏ అభివృద్ధి కార్యక్రమానికి డబ్బులు చెల్లించకుండా చేయడమే కాకుండా వచ్చే నెల బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, శాసనసభ సమావేశాలు, వాటిలో నాకు తెలిసి తప్పకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా గతంలో కూడా 2-3 సార్లు జీరో బడ్జెట్ అని పెట్టడం జరిగింది. అంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టకుండా కేవలం జీతాలకు మాత్రమే డబ్బులు ఇచ్చి కాలయాపం చేయడము గతంలో 3 సంవత్సరాలు చూస్తాం. మరి ఈ సంవత్సరం కూడా నేను అనుకోవడం తప్పనిసరిగా 100% ఆయన జీరో బడ్జెట్ అని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకొక సంవత్సరం కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరగకుండా చూస్తాడనేది నిర్విధాంశం. తప్పకుండా ఆ విధంగానే చేస్తాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఆలోచన చేయాలి. రాజశేఖర రెడ్డి గారేమో ఒకవైపు 50,000 కోట్లు ఖర్చు చేసి రైతులకు నీరు ఇయ్యల్లా, ఈ రాష్ట్రంలో మనం దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇయ్యల్లా, ఈ 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టినట్లు జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపడితే ఈరోజు ఈయన కనీసం రాష్ట్రం కదా దేవుడేరు చిత్తూరు జిల్లాకు నిజంగా కుప్పం నియోజకవర్గంలో కూడా తాగేదానికి నీళ్ళు లేవు. మరి వాటి గురించి ఆలోచన చేయకుండా 50,000 కోట్లు పెట్టి ఆయన ప్రాజెక్టులు చేసినవన్నీ కూడా కొద్దో గొప్ప డబ్బులు ఖర్చు చేస్తే ఈరోజు పూర్తయ్యే పరిస్థితి ఉంటే కూడా మీ సంఘం బ్యారేజే కాదు, ఇలాంటి బ్యారేజీలు ప్రాజెక్టులు కోకొల్లలు ఉన్నాయి. కొన్ని 1,000 కోట్లు 100,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తవుతాయి. మరి వాటి మీద దృష్టి సారించకుండా కేవలం మాట అయితే 10 సంవత్సరాల తర్వాత అడగాల్సింది, ఇప్పుడే నేను రాజధాని నిర్మిస్తాను, ఇది జపాన్ మాదిరి ఉంటుంది, ఇది సింగపూర్ మాదిరి ఉంటుంది, ఈ రాష్ట్రంలో జపాన్ నిర్మిస్తే పెడతాను అని చెప్పి తల్లబొల్లి మాటలు చెప్తూ ఉన్నాడు, ఏది కూడా చేయడు. ఆయనకు ఆర్థికంగా లబ్ధి చేకూరే విషయాలనే ఆయన చేపడతాడు తప్ప ప్రజల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజలు బాగుపడాలని చెప్పి ఆలోచన చేసే తత్వం ఆయనది కాదు. మీరు గతంలో చూసినారు 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించినాడు. ఈరోజు ఏ పల్లె పోయినా కానీ అందరూ కూడా మంచి మంచి మిద్దెల్లో ఉన్నారు. అంటే గతంలో ఉండే పులి గుడిసెలు ఎక్కడ కూడా 90% లేవు. ఈరోజు 1 సంవత్సరం లోపల ఏ పట్టణంలో అయినా, ఈ రాష్ట్రంలో ఏ పల్లెలో అయినా ఒక ఇల్లు అయినా ఇచ్చాడా అని చెప్పి ఆలోచన చేయండి. మీరు ఒక ఇంటికి పెండింగ్ ఉన్న బిల్లులకు అన్న డబ్బులు చెల్లించాడా అని ఆలోచన చేయండి. ఏది కూడా లేదు. రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బంది పడే అంశాలు ఎన్నో చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలు తిరిగి తప్పు చేయకూడదు, తిరిగి మళ్ళా మీరు నాకు ఓటు వేయకూడదు, తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకూడదు, తప్పకుండా మీరందరూ కూడా ఎక్కడైనా గంగలో కొట్టుకొని పోండి, నాకు అవసరం లేదు, తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ఒక శ్మశానం మాదిరి చేసి నేను తిరిగి మళ్ళా ముఖ్యమంత్రిగా పదవి నుంచి దిగిపోతా తప్ప మిమ్మల్ని ఊరికే వదలను అని చెప్పి బంధం పట్టినాడు
తప్పకుండా చేసి చూపిస్తాడు. అందరూ కూడా మనం భరించాల్సిందే ఈ 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో అనేక అంశాలన్నీ కూడా కనుమరుగైతాయి. రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఉండవు. అందరూ కూడా ఆలోచన చేయాలి దీని గురించి అని మీకు మనవి చేస్తూ, ఏది ఏమైనా కానీ ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేపట్టిన ఈ దీక్ష చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. మనమందరం కూడా దోహదపడి విజయవంతం చేయాలా, విజయవంతం చేసి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మనమందరం కూడా దీంట్లో పాల్గొని ఈ 3 రోజులు కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చారు మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. రైతులను మహిళలను నమ్మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న హైటెక్ మోసాల గురించి ఈరోజు పెద్దలు మన దీక్షా శిబిరం నుంచి వివరించారు. ఇప్పుడు పెద్దలు సులూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు ఈ దీక్షా శిబిరం నుంచి ప్రసంగించవలసిందిగా వారిని ఆహ్వానిస్తారు.